ఆదివారం దేశవ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఛత్తీస్గఢ్లోని బెమతారా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొనడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు బెమతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబ సభ్యులు ఆదివారం ఓ వేడుకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు వారు ప్రయాణిస్తున్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి యానాంలో కొమ్మాబత్తుల జతిన్ అనే యువకుడు తన పుట్టినరోజు వేడుకలను ముగించుకుని స్నేహితులతో కలిసి ఆటోలో వస్తుండగా అమలాపురం రూరల్ మండలం బట్టన్విలిలో ఆటో లారీని ఢీకొట్టింది దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలో హార్దోయ్ ఉన్నావ్ రహదారిపై జమల్దీపూర్ గ్రామ సమీపంలో ఘోర రౌడు ప్రమాదం జరిగింది ఆదివారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా ఇరవై మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని చేస్తున్న నేపథ్యంలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తుందని అది కల్పించిన రిజర్వేషన్లను తాము వ్యతిరేకించడం లేదని అన్నారు అవసరం ఉన్నంత కాలం వాటిని కొనసాగించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటోందని భగవత్ స్పష్టం చేశారు సమసమాజ స్థాపన జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాలని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు రిజర్వేషన్లపై హోంమంత్రి అమిత్ షా వీడియో వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్ట ప్రకారం మేడే సందర్భంగా మే ఒకటిన షాపులకు సెలవు ప్రకటించినట్లు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షుడు మద్దుల మురళీకృష్ణ తెలియజేశారు మేడే రోజున తమ షాపులను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎనభై ఏళ్లు దాటిన ప్లస్ ఓటర్లు పదమూడు వందల నలభై ఆరు మంది ఉన్నారని వారిలో యాభై ఒక్క మంది ఇంటి వద్దే ఓటు వేసేందుకు దరఖాస్తు చేశారని రిటర్నింగ్ అధికారి తేజ్భరత్ వెల్లడించారు దివ్యంగా ఓటర్లు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి గాను యాభై ఆరు మంది ఇంటి వద్ద ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు వారికి మే రెండవ తేదీన మే ఎనిమిదవ తేదీన ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు ఇందుకోసం నియోజకవర్గ పరిధిలో ముప్పై మంది ఎన్నికల సిబ్బందితో కూడిన ఐదు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల సంఘానికి చెందిన సీ విజిల్ యాప్కు మొత్తం ఆరు వందల ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయని వాటిలో నాలుగు వందల డెబ్బై ఐదు పరిష్కారం చేశామని సాధారణ ఎన్నికల పరిశీలకుడు కమల్కాంత్ సరోజ్కు నోడల్ అధికారులు బి బాలస్వామి మార్కెటింగ్ ఏడీఎం సునీల్ వినయ్ వివరించారు ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద వాహనాల దుర్వినియోగం లౌడ్ స్పీకర్లు అనధికార సమావేశాలు తదితర అంశాలపై ఇరవై మూడు నోటీసులు జారీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు మే ఒకటిన దివ్యాంగులు అనారోగ్య కారణాల రీత్యా మంచానబడిన వారికి సైనిక కుటుంబాల తదితర ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించిన వారికి ఇంటి వద్దనే చెల్లింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ కె లత తెలిపారు మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాలకు మే ఓటో తేదీన బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు నగదు బదిలీ ద్వారా ఆయా పెన్షన్దారులు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు